నమస్తే, వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. తీపి తినడం ఆరోగ్యానికి ఏ రకంగానూ మంచిది కాదని తెలిసిందే. అతిగా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే పెద్దగా సమస్య ఉండదులే అనుకుంటాం. కానీ స్వీట్లను తగు మోతాదులో తీసుకున్నా కాలేయంలో కొవ్వు పదార్థాలు పేర్కొంటాయని, దీర్ఘకాలంలో అది జీవక్రియను ప్రభావితం చేస్తుందని జూరిష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు. దీనికోసం ఆరోగ్యంగా ఉన్న 10 మందిని ఎంపిక చేసి మరీ పరిశీలించి చూశారట. మిగిలిన వాళ్లతో పోలిస్తే సుక్రోజ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకున్న వాళ్లలో జీవక్రియ వేగం తగ్గిపోవడంతో పాటు కాలేయంలో కొవ్వు కణాల శాతం ఎక్కువైనట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఆధారంగా రోజుకు 80 గ్రాముల చక్కెర లేదా 0.8 లీటర్ల శీతల పానీయం తీసుకుంటే కాలేయంలో కొవ్వు కణాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని, అది అలాగే కొనసాగితే దీర్ఘకాలంలో ప్రమాదకరంగా పరిణమిస్తుందని వివరిస్తున్నారు. కాబట్టి చక్కెర పదార్థాలతో జాగ్రత్త.